ఇక దిక్కు తోచని పరిస్థితిలో ఏ మందులు పని చేస్తాయో తెలియదు, ఏ రకంగా నివారణ చేయాలో తెలియదు. ఇక మొదలు పెట్టాం ఇంగ్లీష్ వైద్యం, హోమియో వైద్యం, ఆయుర్వేద వైద్యం, యునాని వైద్యం, సిద్ధ వైద్యం, మనకు తోచిన విధంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సాగించాం. ఇక ఆవిరి పట్టడం, ఆవిరిలో ఆ వేడి నీళ్ళలో కార్వాలనే బ్లూ కలర్లోను గొట్టాలు వేశాం. తర్వాత అమృతాంజనం, జండు బామ్, పసుపు. ఇక రోజు అవి వేస్తే ఏమైపోయిందంటే 16 నెలలు ఇవన్నీ వేస్తే పసుపు, అమృతాంజనం, జండు బామ్, కార్వాలు వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో జమ అయిపోయింది. ఈ ఆవిరితో పాటు ఇది కూడా వెళ్ళిపోయి అది 10 రోజులు వాడాలి. కానీ ఇక రోజు అదే పనిగా ఏది అతి చేయకూడదు కదా, పరిమితంగా చేయాలి. ఆవిరి పడితే నష్టం లేదు, ఎన్ని రోజులు ఆవిరి పట్టినా నష్టం లేదు. ఇంకా కొంతమందికి అనుమానం, సార్ ఆవిరి పడితే ఆ లోపలికి వేడి వెళ్ళిపోయి ఊపిరితిత్తులు కాలిపోవా అని అడుగుతున్నారు. ఊపిరితిత్తులు కాలిపోవు, ముక్కులు, ఆ తర్వాత శ్వాస నాళము ఇక్కడ ఉండే దాంట్లో, అవి ఎయిర్ కండిషనర్సు, ఎయిర్ కూలర్సు. మనకి కారులో ఎట్లయితే ఎయిర్ కూలెంట్స్ ఉన్నాయో ఈ ముక్కులు ఇక్కడే కూల్ అయిపోతుంది. అసలు ఊపిరితిత్తులకి దగ్గరికి వెళ్ళేసరికి ఈ వేడి ఏమీ ఉండదు, ఆ పొగే వెళ్తుంది. మళ్ళీ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో ఆ శరీర ఉష్ణోగ్రతకే వెళ్తుంది తప్పనించి నువ్వు వేడి పొగ పీల్చినంత మాత్రాన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేడికి దెబ్బతింటుందని ఎవరు ఊహించొద్దు, ఎవరు భయపడద్దు. కానీ మీరు ఆ స్టీములో వేసి ఆ స్టీముతో పాటుగా వెళ్ళిన ఈ పసుపు, అమృతాంజనం, జండు బాము లోపల చేరి ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. అక్కడ ఈ యొక్క ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ప్రాణవాయువు, బొగ్గు పోలుచు వాయువుల యొక్క మార్పిడి దానికి తీవ్రంగా అంతరాయం కలిగి పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ పడిపోతుంది. తర్వాత స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు ఎలాస్టిసిటీని కోల్పోయి కొంచెం గట్టిపడుతున్నాయి. కనుక 10 రోజులు దాటి వేవి వాడుతుంది. ఇది ఒక పక్క అనుకుంటే ఇక కషాయ వైద్యం, మన ఇంట్లో ఉండే మొత్తం తీసుకోవడం, ధనియాలు, మిరియాలు, పసుపు, అల్లము, శొంఠి. శొంఠి అంటే తెలుసు కదా, అల్లాన్ని ఎండబెడితే శొంఠి. మరి అల్లం వాడినా ఇంకా శొంఠి అవసరమా? ఏదో ఒకటి చేయాలి కదా, రెండు చేయొచ్చా? బెల్లము పంచదార ఎవరు మనం రెండు వేసుకోం కదా, బెల్లం పంచదార వేసుకోం. ఇక కొంతమంది అల్లం అతి, అల్లము శొంఠి తెలియదు పాప అమాయకులు. అల్లాన్ని పొడి చేస్తే అల్లం ఎండబెడితేనే శొంఠి అవుతుంది, రెండు వేస్తారు. ఇక జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఒకటేంటి మొత్తము మన దినుసులు, తిరగమాత దినుసులు, పోపు వేసుకునే దినుసుల డబ్బా మొత్తము వేడినీళ్ళు వేస్తారు. ఇక మరగబెడతారు చూడండి, సారా బట్టీల్లో సారా కాస్తారు చూసారా, ఆ రకంగా మరగబెట్టి ఈ దినుసులన్నీ ఇక రంగులు ఈస్ట్మన్ కలర్లో వస్తుంది చూడండి ఆ కషాయం. అబ్బా ఆ కషాయం తయారు చేసి దాన్ని ఒక సీసాలో పోసి భద్రంగా పెట్టి ఇక రోజు వద్దన్న పిల్లలు అయితే నాయనో దేవుడు అని పారిపోతున్నారు పిల్లలు. ఆ కషాయం సీసా చూడగానే పూర్వము మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు గ్రామాల్లో టీకాలు వేస్తున్నారంటే మసూచి టీకాలు కానీ వచ్చేవారు. ఆ మసూచి టీకాలు ఆయన వస్తున్నాడు అని అనగానే ఒక పిల్లాడు మిగతా వాడికి చెప్పారే మసూచాడు వచ్చాడు అని. ఇక వెళ్ళిపోయి పారిపోయి చెట్ల అమ్మటే పొలాలు అమ్మటే పారిపోవటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాడని ఎవడని చెప్పినాక అప్పుడు పారి రావటం. అట్టగే ఇంట్లో ఈ తల్లిదండ్రులు చిన్న పిల్లలకి పోస్తున్నాడు, అమ్మ వచ్చా నాన్న వచ్చే పోస్తాడని వీడు పారిపోతున్నాడు. అమ్మ నాకు వద్దే కషాయము, నాన్న డాడీ ఆ కషాయం వద్దని. ఎందుకంటే ఏది అతి చేయకూడదు, అవన్నీ దినుసులన్నీ వేసి మరగబెడితే దాంట్లో ఘాటైన పదార్థాలు దానికి దిగి కడుపు మండిపోతుంది, తాగితే గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కొంతమంది గ్యాస్ అబ్బా కడుపు నొప్పి, మంట, తీవ్రమైన ఛాతీలో మంట, కడుపులో మంట అంటే అడిగారు. ఏం లేదు సార్, కషాయం రోజు తాగేవాడిని అండి, మా ఇంట్లో రోజు 3 గ్లాసులు తాగేవాళ్ళం కషాయం. అంటే కషాయం వల్ల కోవిడ్ పోయిందో లేదో తెలియదు, కోవిడ్ నివారణ జరిగిందో లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రం వచ్చింది శుభ్రంగా. అప్పుడు కషాయం ఆపునైనా
నువ్వు మందులేసుకో ఈ పెంటాప్రజోలు రాబిప్రజోలు ఈ గ్యాస్ అరకులు వేసుకోమంటే తగ్గింది. కానీ ఆ కషాయము తయారు చేయడానికి వాడిన దినుసులు మంచియే, మరగబెట్టేసరికి అతి అయిపోయింది. ఒకవేళ మీరు తాగాలనుకుంటున్నారు, ఒక్క వేడి నీళ్ళు తీసుకోండి, ఒక కప్పు వేడి నీళ్ళు, ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి, దాంట్లో అల్లం వేయండి, మిరియాల పొడి, పసుపు, లేదా ఆకులు వేయాలంటే తులసి ఆకు, పుదీనాకు, లెమన్ గ్రాస్ ఆకు వేయండి, దాంట్లో తేనె నిమ్మరసం పిండుకోండి, యాలకు పొడి వేయండి, చాలు కదా. ఈ మరగబెట్టడం ఏంటి, నిలవ చేయటం ఏంటి, పిల్లల్ని పెద్దవాళ్ళని పాపం పిల్లల్ని అయితే బాధ పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు, తాగుతావా లేదా, తాగపోతే కోవిడ్ వస్తుందని భయపెట్టేస్తున్నారు. కనుక ఈ దినుసులు మనం రోజు కూరల్లో వేసుకుంటున్నాం, తాలింపులు వేసుకుంటున్నాం, పోపులో వేసుకుంటున్నాం, ఇక అక్కడికి వెల్లుల్లిపాయ తింటున్నాం, ఉల్లిపాయ తింటున్నాం, ఎన్ని తిన్నా కూడా కషాయాలు మంచిది కాదు, అతి చెయ్యద్దు. దినుసులు వాడండి, తప్పులేదు, వేడి నీళ్ళల్లో వేసుకోండి, తర్వాత తులసి ఆకులు నవలండి, కొత్తిమీర తినండి, కరివేపాకు కాడ తీసి కరివేపాకు కూరలో ఉన్న కరివేపాకు తినండి. వీటన్నిట్లలో కూడా ఔషధ గుణాలు, రోగ నిరోధక శక్తి పెంచి మెంతులు మనం కూరలో వేసుకుంటున్నామే, పోని మెంతి పొడి ఒక స్పూను, ఎట్టాగో షుగర్ ఉన్న వాళ్ళు మెంతి పొడి వేసుకుంటారు కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, గసగసాలు, లవంగం, యాలక, దాల్చినచెక్క అవన్నీ వాడుతున్నాం. తర్వాత టిఫిన్ చేసినాక ఒక లవంగం, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక యాలక, రాత్రిపూట ఒక దాల్చినచెక్క ముక్క తినండి, ఒక్క పొడి అలవాటు మానేయండి. ఆకు ఒక్క, ఆ కిళ్ళి, పాన్ బీడ అవన్నీ అలవాట్లు మర్చిపోండి. ఆ విధంగా ఆవిరి పట్టండి, ఆవిరిలో నీటిలో మాత్రం జండుబాము అమృతాంజనం, కార్వాలు, ఈ పసుపు వేసి ఊపిరితిత్తులు మాత్రం పాడు చేయగాకండి. కషాయాలు అదే పనిగా తాగవాకండి. గ్యాస్ట్రిక్ ట్రబులు, గ్యాస్ ట్రబులు పేగిపోతా మీరు కోరి తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికీ సూచనలు ఇస్తూ, అవి మంచివే, పరిమితంగా చేయండి, 10 రోజులు దాటి ఈ మందులు వాడద్దు, 10 రోజులు దాటి కార్వాలు మంచిదే, అమృతాంజన్ జండు బామ్ పసుపు మంచిదే, 10 రోజులు దాటద్దు. కషాయాలు వద్దు, కానీ ఆ ఔషధ గుణాలు కడిగిన మన వంటింటి దినుసులు ముద్దు.